गौरव पीसीसी अध्यक्षुलु पार्लमेंट सभ्युलु रेवंत रेड्डी गारु गौरव सहचर पार्लमेंट सभ्युलु वेंकट रेड्डी गारु सोदरी मणि शासन सभ्युरालु सीतक्क गारु पेद्दलु माजी पीसीसी अध्यक्षुलु पुन्नल लक्ष्मय गारु विविध अनुबंध संघाल अध्यक्षुलु जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु माजी शासन सभ्युलु माजी पार्लमेंट सभ्युलु प्रिय मित्रुलु अन्नलु तम्मुलु अक्कलु चेल्लेलु मीडिया मित्रुलु अंदरिकी नमस्कारं ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు తెలంగాణ పిసిసి నాయకత్వాన్ని అందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ వరి రైతులని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్కే దక్కిందని మనం చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ వరి రైతులని నాశనం చేసే పని బట్టి చేసుకుని మనం చేస్తున్నాం. మంత్రుడైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా వారి ప్రాథమిక బాధ్యత రైతులను ఆదుకోవాలి, రైతులకి భరోసా ఇవ్వాలి, రైతులను పండించిన పంటలు కొనాలి. భారతదేశం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు దేశాలు. తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 50-60% జనాభా వ్యవసాయం మీద ఆధారపడింది. ఆ వ్యవసాయ ఉత్పత్తులని కొనుగోలు చేయలేని మోదీ కేసీఆర్ ప్రభుత్వాలు అసలు అవసరమా అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితి ఒక్కనాడు ఆలోచన చేద్దాం. అక్టోబర్ నవంబర్ నెలలో వరి పంట చేతికి వస్తుంది, కళ్ళాలకు వస్తుంది అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలియదా అని అడుగుతున్నా. ఎంత దగుల్బాజీ మాటలు, ఎంత దగాకోరు ప్రభుత్వాలంటే పోయిన ఆగస్టు నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీటింగ్ లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంత బియ్యం ప్రొక్యూర్మెంట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంట నుంచి 500 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని చెప్పి ఆగస్టు నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ 500 కోట్ల టన్నులలో తెలంగాణ రాష్ట్రానికి 40 లక్షల టన్నులు బియ్యం సేకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. అంటే 40 లక్షల టన్నులు బియ్యం అంటే 60 లక్షల టన్నుల వరి ధాన్యం. మరి ఖరీఫ్ పంట కళ్ళాలకి రావడం, ఐకేపీ సెంటర్లకు రావడం మొదలై ఇన్ని రోజులైతే తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల టన్నుల్లో ఈ రోజు వరకు సేకరించింది 8 లక్షలేని మనం చేస్తున్నాం. ఎంత అసమర్థ ప్రభుత్వం, చాతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అంటే ఈ రోజు వరకు కూడా ఖరీఫ్ పంటలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయలేదు. వీళ్ళు ఐఎస్ఎం ఏం పోతలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము, అన్ని రాష్ట్రాలకు ఇచ్చే సొమ్ము, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయలేదు. గన్నీ బ్యాగ్స్, బస్తాలు కొనడానికి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది. 15 కోట్ల బస్తాలు అవసరం ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 5 కోట్ల బస్తాలు. కేంద్ర ప్రభుత్వం బస్తాకి 67 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది నాసిరకరం బస్తాల కోసం 45 రూపాయలు. మిత్రులారా, ఎంత చాతగానితనం, అసమర్థత, ముందు చూపు లేకపోవడమే ఈ తెలంగాణ వరి రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా 5 కోట్ల బియ్యం సేకరణలో ఎప్పుడు కేసీఆర్ అబద్ధపు మాటలు, ఈ దేశంలోనే మేము ఎక్కువ రైస్ ప్రొక్యూర్ చేస్తున్నామని. ఈ ఖరీఫ్ లో 5 కోట్ల టన్నుల్లో 13 లక్షల టన్నులు పంజాబ్ లో వరి సేకరించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అందజేయడం జరిగింది. ఈ నవంబర్ 21 వరకు 13 లక్షల టన్నులు పంజాబ్ లో సేకరించడం జరిగింది.
ఈ ముదినష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో 8 లక్షల టన్నులు సేకరించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 48 లక్షల టన్నులు, చిన్న రాష్ట్ర ఒరిస్సాలో 43 లక్షల టన్నులు. మనకంటే చిన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, హర్యానాలో మనకి సమానంగా 40 లక్షల టన్నులు బియ్యం సేకరిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో 40 లక్షల టన్నుల బియ్యం కానీ 60 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటే ఈరోజు వరకు కూడా 8 లక్షలే కొన్నారు. కళ్ళాల్లో ధాన్యం మొలకలెత్తి రైతులు నాశనం అయిపోతుంటే కేసీఆర్ పోయి ఢిల్లీలో సెలవులు చేసుకుంటున్నాడు. ఈరోజు తెలంగాణలో వరి రైతు నాశనం కావడానికి కేసీఆరే కారణం అని నిర్దిష్టంగా మనం చెప్తున్నాం. మరి ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు? అసలు ఈ రాష్ట్ర బడ్జెటు అవసరం లేదు. కేంద్రం మళ్ళీ చెప్తున్నా, కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఆగస్టులోనే టార్గెట్ నిర్ణయించి ఆ మేరకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మరి మిత్రులారా, పూర్తిగా అసమర్థత వల్ల, కేసీఆర్ చాతగాంతనం వల్ల మరి ఈరోజు తెలంగాణలో వరి రైతు నాశనం అయిపోతున్నారు. మేమందరం కూడా మరి పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులము, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఒక వారం రోజుల పాటు కళ్ళాల్లోకి పోయి చూడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా రైతులు, వరి రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది. ఎందుకంటే వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. వారి చేతగానంత వల్ల ఆలస్యమైన తర్వాత అకస్మాత్తుగా తుఫాన్లు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి, ధాన్యం తడిసిపోయింది. ఇప్పుడేమో తడిసిన ధాన్యం కొనమంటున్నారు. మరి ధాన్యం తడవడానికి కేసీఆర్, కేసీఆర్ ప్రభుత్వమే కారణం కాదని అడుగుతున్నాం. ఈ మొలకెత్తడానికి, ఈ రైతులు నాశనం కావడానికి కేసీఆర్ కారణం కాదని అడుగుతున్నాం. మీడియా మిత్రులారా, మీకోసారి మనం చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటినంత వరకు 2014 వరకు ఎప్పుడు అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిసినా కేంద్రం నుంచి ఎగ్జెప్షన్ తీసుకొచ్చి డిస్కలర్డ్ రైస్ కానీ మాయిశ్చర్ కంటెంట్ పెంచి కొనుగోలు చేయడం జరిగింది. కేంద్రంపై ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటం చేసి డిస్కలర్డ్ మాయిశ్చరు ఎగ్జెప్షన్ తీసుకొచ్చి కొనుగోలు చేయించిన విషయం మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వర్షాలు మొదలై 2-3 వారాలు అయిపోయింది, చాలా చోట్ల ధాన్యం తడిచిపోయింది. కానీ అసలు ఈ మంత్రులకి, ముఖ్యమంత్రి సోయి కూడా లేదు. నేను పేపర్ చూస్తున్నా, ఏమన్నా వీళ్ళు కూడా మాయిశ్చర్ కంటెంట్ పెంచడానికి అడుగుతున్నాను, ఏం లేదు, అవగాహన లేదు. అదిగాక కొందరు మంత్రులు అసలు ఎంత సిల్లిగా మాట్లాడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి వరికి ఆల్టర్నేట్ క్రాప్ గా, ప్యాడీకి ఆల్టర్నేట్ క్రాప్ గా పామ్ ఆయిల్ వేసుకుంటున్నాడు. ఎంత సిల్లీ సజెషన్ అంటే, అసలు పామ్ ఆయిల్ ఒక ప్లాంటేషన్ ఆదాయం 3-5 ఏళ్ళలో వస్తుంది. వరి వేసుకోకండి, ఇప్పుడు పామ్ ఆయిల్ వేసుకుంటున్నాడు ఆయన, పెద్ద మనిషి. మిత్రులారా, 2 స్పష్టమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ ఈ దీక్ష ద్వారా కూడా మరోసారి కాంగ్రెస్, ఈ టిఆర్ఎస్ మోదీ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఒకటి, ప్రతి గింజా కొనాలే, డిస్కలర్డ్ అయినా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రభుత్వం ఆలస్యం చేసినందుకే ఈ డిస్కలరేషన్, ఈ మాయిశ్చర్ కంటెంట్ వచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, కేసీఆర్ ఏమన్నా రైస్ మిల్లర్లతో కుమ్మక్కైందా అని. ఎందుకంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు కాబట్టి రైతులు ఆత్రుతతో ఈరోజు రైస్ మిల్లర్లకి 1300కి 1400కి మరి అమ్ముకుంటారు. 1960 రూపాయలు రావాల్సిన మిల్లర్లకి 1960 రూపాయలు రావాల్సిన కనీస మద్దతు ధర రావాల్సిన రైతులకి ఈరోజు మిల్లర్లకి 1300కి 1400కి అమ్ముకునే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చిందంటే, కేసీఆర్ మిల్లర్లకి లాభం చేయడానికి, తెలంగాణ వరి రైతులకు నష్టం చేయడానికి ఏమైనా కాన్స్పిరసీ చేస్తున్నా అని చెప్పి
ఇది ఒక అనుమానం కలుగుతుంది. అదే విధంగా రబీ పంటలో కూడా వరి పంటపై ఆంక్షలు విధించడం ఇది సరికాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పని చెప్తున్నాం. ఉదాహరణకి నాగార్జున సాగర్ ఎడమకాలో బెల్ట్లో 11-12 లక్షల ఎకరాల్లో రెండో పంటలో వరి తప్పితే ఏమీ పండదు అంటే ఆ రైతులు నాశనం కావాలనా? ఈరోజు ఈ వేదిక నుంచి తప్పనిసరిగా తెలంగాణ వరి రైతుకి మేము హామీ ఇస్తున్నాం. పార్లమెంట్లో, శాసనసభలో, పార్లమెంట్ లోపల బయట, శాసనసభ లోపల బయట వరి రైతుల పక్షాన ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విధాలుగా పోరాడతాం. ఇప్పుడు కళ్ళాలోకి, ఐకేపీ సెంటర్లకి, పిఎస్సీ సెంటర్లకి, మార్కెట్ యార్డ్లకు వచ్చిన ధాన్యం డిస్కలర్డ్ అయిన మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రభుత్వం ప్రతి గింజ 1960 రూపాయలు కొనాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వచ్చే రబీ పంటలో వరి పంటపై ఆంక్షలు విధించడం ఇది పూర్తిగా దుర్మార్గమైన విషయం మనం చేస్తున్నాను. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, తప్పనిసరిగా మీరు వరి వేసుకోండి, ఎట్లా కొనరో తప్పనిసరి చూస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అన్ని విధాలుగా కేసీఆర్ వచ్చిన పరిస్థితి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుండ్రు, దగా చేస్తుండ్రు. ఒక లెక్క చెప్తా మీకు, పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరికి కేంద్రం ఇచ్చే 1960 రూపాయలతో సహా 500 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నారు. అంటే ఈయన ధనిక రాష్ట్రం, మేమే ఓహో ఓహో అనుకుంటాడు. మరి ఛత్తీస్గఢ్లో 500 రూపాయలు బోనస్ మరి ప్యాడీకి ప్రతి క్వింటాల్కి ఇస్తుంటే కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇస్తుంది బోనస్. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళిత ముఖ్యమంత్రి ఈ ఖరీఫ్లో 1,13,00,000 టన్నుల బియ్యం సేకరించిందంటే, అదే సమయంలో తెలంగాణలో 8 లక్షలు సేకరించే సిగ్గుపడాలి కేసీఆర్. మిత్రులారా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ బీజేపీ టీఆర్ఎస్లు ఒకరి మీద ఒకరు డ్రామా ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన స్టాండు, కేంద్రం 23 పట్టణాలకి మద్దతు ప్రకటించింది, తప్పనిసరిగా మద్దతుపై కొనాల్సిందే. మరి కేంద్రం 1960 రూపాయలు ప్రకటిస్తే ఎందుకు ఇక్కడ తెలంగాణలో మిల్లర్లకి 1,300, 1,400, 1,500 కొనుగోలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోవడం లేదో ఒకసారి ఆలోచించాలి. మిత్రులారా, కేసీఆర్ రైతులని అనేక విధంగా మోసం చేసిండు. ఒకటే విషయం ఒక లెక్క ఆలోచన చేయండి, ఎకరానికి 5,000 రూపాయలు పంటకి రైతు బంధు అంటున్నాడు, పక్కన ఛత్తీస్గఢ్లో 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తే అంటే మనం 24 క్వింటాలు జాతీయ యావరేజ్, నేషనల్ యావరేజ్ 24 క్వింటాలు వస్తే ఒక్క ఎకరానికి ఛత్తీస్గఢ్లో 12,000 రూపాయలు ఇస్తున్నారు బోనస్గా. ఈయన 5,000 ఇచ్చి ఏదో గొప్ప పని చేసినట్టుగా భావిస్తున్నాడు. అదేవిధంగా రైతు రుణమాఫీ మీద కూడా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది కేసీఆర్. పంట బీమా మీద కూడా మోసం చేసింది కేసీఆర్. నేను పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ దేశంలో కేవలం తెలంగాణలోనే రైతాంగానికి పంట బీమా పథకం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయనందుకే జరుగుతుందని చెప్పి సమాధానం చెప్పారు. అంటే తెలంగాణ రైతాంగానికి వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినా పూర్తిగా గాలి కొదిలేసిన కేసీఆర్ మనం చేస్తున్నాం. రుణమాఫీ చేయలే, పంట బీమా లేదు, ఎరువులు ఉచితంగా ఇస్తని చెప్పి మాట మార్చిన కేసీఆర్ ఈరోజు వరి రైతుని సర్వనాశనం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరి చూస్తూ ఊరుకోదని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా, పిసిసి ప్రెసిడెంట్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా సమిష్టి నాయకత్వంతో తెలంగాణలో వరి రైతు పక్షాన నిలబడతాం మనం చేస్తూ మీ పక్షాన పోరాడతాం మనం చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.